తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోలీస్ మీట్ నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ కడల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కొక్క ఆటను ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా ఆటల్లో పాల్గొనేవారు నార్త్ జోన్ పరిధిలో ఉన్న క్రీడాకారులు ఆయా మండలానికి అటెన్షన్ వ్యాయామ ఉపాధ్యాయులు వద్ద నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. అలాగే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా మాస్కులు లేకుండా తిరగవద్దని డిసెంబర్ 31ని ఆధారంగా చేసుకుని యువకులు మోటార్ వాహనాల వేగాన్ని శృతి మించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరారు. నార్త్ జోన్ పరిధిలో దిశ యాప్ ని 61198 మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. అలాగే రానున్న పండుగ వేడుకలలో భాగంగా గ్రామాల్లో జోత క్రీడలు, పేకాటలు, కోడిపందాలు, బహిరంగ ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించడం, హిజ్రాలతో డాన్సులు వేయించడం వంటి కార్యక్రమాలు ఏమైనా జరిపించినట్లయితే చట్టరీత్యా కేసులు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ కట్టా శారదా, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 91 అంటే ప్యాకాట్ కేసులు 51 కేసులు గత సంవత్సరం రిజిస్టర్ చేశాము. అలాగే 132 మందిని అరెస్ట్ చేశాము. అమౌంట్ వచ్చి 3,27,800 సీజ్ చేశాము గత జనవరి నుంచి డిసెంబర్ వరకు. అలాగే కోడి పందాల సంబంధించి వచ్చి 65 కేసులు రిజిస్టర్ చేశాము. 122 మందిని అరెస్ట్ చేశాము. అందులో 15,58,600 రూపాయలు అమౌంట్ చెక్ చేసి కోర్టు పెట్టాము. అలాగే 51 కాకులు కూడా చెక్ చేసి కోర్టులో మంజూరు చేశాము. అలాగే దిశ యాప్ అందరితో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మా మహిళా పోలీస్ ప్రతి ఇంటర్ కూడా వాళ్ళతో డౌన్లోడ్ చేపిస్తున్నారు. దిశ యాప్ వచ్చి కోరుకుంటే 26-30 దిశ యాప్ డౌన్లోడ్ అయింది. గోకం వచ్చి 1,253, సీతనాగ్ వచ్చి 1,489 మంది, టోటల్ 69,191 మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. చేసుకుని హస్బెండ్ తిట్టినా హస్బెండ్ కొట్టినా కూడా 112 చేస్తున్నారు, దిశ యాప్ చేస్తున్నారు. ఇది చాలా ప్రాచుర్యం చెందింది. ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లో తీసుకోవాల్సి ఉంది, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఓపెన్ డ్రింకింగ్ మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఆగస్టు 4 నుంచి 538 కేసులు కోడి పండ్లు పెట్టాము, 510 కేసులు గోకవరం, 268 కేసులు సీతనారాయణ పెట్టాము. ఇవన్నీ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్. అంటే ఈ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ వల్లే ఎక్కువ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అది కంట్రోల్ అయింది. అలాగే ఎంఏఎఫ్ కేసెస్, నో నెంబర్ ప్లేట్ కేసెస్ కలిపి 1,000 మీద ఉన్నాయి. యాక్చువల్లీ ఎంఏఎఫ్ కేసు 6,963 ఉంటే కోరుకొండలో 200 నో నెంబర్ ప్లేట్ కేసెస్ ఉన్నాయి. అలాగే గోకవరం 6,808 ఉంటే నో నెంబర్ ప్లేట్లు 988 ఉన్నాయి. అలాగే ఎంఏఎఫ్ కేసెస్ సీతారాంలో 1,122 ఉంటే 779 నో నెంబర్ ప్లేట్ కేసెస్ ఉన్నాయి. బాటలు 1,967 కేసులు నో నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఎంఏఎఫ్ కేసులు వచ్చి 14,913 కేసులు ఉన్నాయి. ఓపెన్ పండగ వస్తుంది, హడావరంతో అలాగే పండగలో జరుపుకునే కొన్ని గేమ్స్ జనం మర్చిపోతున్నారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదనుకున్నాను. దాన్ని కొంచెం గుర్తు చేసి దాని మీద గేమ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఈడీ గారి యొక్క సపోర్ట్ తోటి ఒక టీమ్ తయారు చేసి దాని ప్రకారంగా ఒక వాలీబాల్ ఏమో సీతానగర్లోను, కబడ్డీ ఏమో కోరుకొండలోను, షటిల్ సింగిల్ అండ్ డబుల్ గోకవరం, ఒక మండలంలో ఒక గేమ్ ఆడద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ గేమ్స్లోకి వచ్చేటప్పటికి ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు ఎవరికని, కానీ వాటర్ మాత్రం సప్లై చేయగలుగుతాం. వాటర్ దాన్ని స్నాక్స్ ఏర్పాటు చేస్తాం, లేకపోతే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఉంటే వాళ్ళు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ప్రైజ్ మనీ వచ్చి అంటే 3 మండలాలు కలిసి ఒక చోట ఆడుతున్నారు వాళ్ళు, అలాగే 3 మండలాలు కలిసి కబడ్డీ ఒక చోట ఆడుతున్నారు, అలాగే షటిల్ కూడా 3 మండలాలు కలిసి ఒక మండలం ఆడుతున్నారు. ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఉంటే మళ్ళీ జనం అయిపోయి విక్రాంత ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని వచ్చి స్ప్రెడప్ చేసి చేశాము. అది మనకి 2 తారీఖు నుంచి 4 తారీఖు వరకు, 2 తారీఖు నుంచి 3 తారీఖు 2 తారీఖు 3 తారీఖు రెండు కూడా ఎంట్రీస్ తీసుకుంటారు. అలాగే 4 తారీఖున డ్రాస్ ఉంటాయి. ఎవరెవరు ఎవరి మీద వాడాలనేది మన టీం వస్తే, టీం లీడర్స్ వస్తే వాళ్ళకి బాగుంది. అట్లాగే మన ఎంట్రీస్ తీసుకోవడానికి సీతానగరంలో
సెంట్రల్ అబ్బాయి అని చెప్పేసి డిప్యూటీస్ చెప్పేసుకుని ఎదురుపడ్డాను. ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆయన ఫోన్ నెంబర్ వచ్చి 9493275064. అలాగే కోరుకొండ వచ్చి శ్రీనివాస్ గారు పీడీ గారు చెప్పే హై స్కూల్స్ పీడీ గారు. ఆయన నెంబర్ 9949179477. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి ఎంట్రీస్ ఇవ్వాల్సింది. అలాగే గోకవరం కే సత్యనారాయణ గారు జడ్పే హై స్కూల్ గోకవరం 6303557252. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఎంట్రీస్ రిజిస్టర్ చేసుకోవాల్సింది అందరు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు గోకవరంలో షెడ్ ఆడిస్తారు సింగిల్ డబుల్ కూడా. అలాగే కోరుకుంది గోకవరం హై స్కూల్ అట్లాగే కోరుకుండా కబడ్డీ వచ్చి మా ఆఫీస్ ఎదుర్కొండ కోరుకుంటే